సంస్కారహీనంగా ఆయన మాట్లాడుతున్నాడంటే కోడికత్తి కేసు అంట. ఒక మనిషిని హత్య చేయటాకి, ఒక మనిషిని గాయపరచటాకి, ఒక మనిషిని దాడి చేయటాకి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే వీళ్ళ పార్ట్నర్ గారు ఈయన కలిసి మాట్లాడతాడు. వీళ్ళ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు, వారు కలిసి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు కోడికత్తి కేసు అంట. ఒక మనిషి పట్ల ఒక దాడి జరిగితే, భౌతిక దాడి జరిగితే, అతన్ని హత్య చేయడానికి ఈ రాష్ట్రంలో ఒక 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి 175 స్థానాల్లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక నాయకుడి మీద హతమార్చడానికి దాడి జరిగితే కోడికత్తి కేసు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఈయన మాట్లాడతాడు. స్క్రిప్ట్ అయింది, భాష అయింది. హిజ్ మాస్టర్ వాయిస్ అనేది వరకు మనం చూసేవాళ్ళం. ఒక గొట్టం ఉండి ఒక బొమ్మ ఉండేది. ఆ హిజ్ మాస్టర్ వాయిస్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు మనకి. ఇవాళ మాస్టర్ అయినా వాయిస్ అయినా అనొచ్చా? అది మానవత్వమేనా, సంస్కారమేనా? ఎస్, నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు దాడి కేసు ఏమైందని అడుగు. అడగలేవు, ఎందుకంటే అడిగితే ఆయన ఊరుకోడు. అలా అడిగితే ఇలాగే అడగాలి, ఆయన రాసిస్తాడు కాబట్టి మాట పొల్లుపోకూడదు కదా. భాష కూడా సంస్కరించుకుని మానవీయ కోణంతో మాట్లాడితే బాగుంటుంది. తప్పును తప్పుకోవాలి. తప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉంటే సరాసరి తప్పు తీయి, నిలదీయండి. ఈ కార్యక్రమాల్ని ఇలా జరుగుతుంటే అంటే ఇదొక హిజ్ మాస్టర్ వాయిస్ అయితే మనకి ఢిల్లీలో ఇంకోటి హిజ్ మాస్టర్ వాయిస్ ఇంకొకటి ఉంది. బీజేపీ ముసుగేసుకున్నటువంటి తెలుగుదేశం నాయకుడు, అదొక తెలుగుదేశం మైకు. అయితే ముసుగు మాత్రం ఈ గొట్టం ఈ పైన ఇది మాత్రం బీజేపీది ఉంటుంది. ఈ మొత్తం అంతా కూడా బాడీ లోపలదంతా కూడా వైర్లు గీర్లని తెలుగుదేశాన్ని. ఆయన మాట్లాడతాడు, మోడీ గారికి 40 నిమిషాలు ఏం జరగలేదు, గోంగూర లేదు, వచ్చారైనా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన పుట్టినరోజు అని చెప్పని మాట్లాడతాడు. పార్టీ మారినా బుద్ధులు మాత్రం మారలేదు. బీజేపీలోకి ఎందుకు మారావో ధైర్యంగా చెప్పగలిగే సత్తా చౌదరి గారికి ఉందా? చంద్రబాబు ఈ రకమైన అడ్డగోలు పరిపాలన చేశాడు. తండ్రి కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు, అందుకు నేను బాధ కలిగి వెళ్ళిపోయాను ఎప్పుడు చెప్పావా? ఎందుకు వెళ్ళావు? చంద్రబాబు నాయుడు గారి తరఫున కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి బీజేపీలోకి వెళ్ళావు అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది మనకి. అమెరికా కదా మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు దాకా. మోడీ గారు ఇంత బాగా పరిపాలన చేస్తున్నాడని సునీల్ చౌదరి గారు ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడాలి ఆయన పార్టీలో జర్నీ కాడి నుంచి. కమలం గుర్తు కండుగా కప్పుకున్నాక మోడీ గారు ఇంత గొప్పగా చేస్తున్నాడు, పలానా శాఖలో ఇంత బాగా జరుగుతుంది, ఆర్థిక శాఖలో ఇంత గొప్పగా జరుగుతుంది, ఈ దేశాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తుంది బీజేపీ ప్రభుత్వం అని ఒక్కరోజు కూడా మాట్లాడిన పాప అనిపోలేదు. జగన్ గారు, జగన్ గారు, జగన్ గారు కోవత్తు కాక ఏంటి మేము? ఎవరన్నా ఒకవేళ అమిత్ షా గారే, జగన్ గారికి టైం ఇవ్వలేదు, మంత్రులకు టైం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో తెలుగువాడిగా పుట్టి ఈ గడ్డ మీద అధికారాన్ని అనుభవించిన వాడిగా ఏం చెప్పాలి నువ్వు? అమిత్ షా గారు మంత్రులు ఎవరైతే కేంద్ర మంత్రులు, తప్పండి ఇలా మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా మనం అపాయింట్మెంట్ లేకుండా చేయకూడదని మాట్లాడలేదు అయితే నీ మానవ ధర్మం అయితే. మేము చెప్పేది అబద్ధమే, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎవరు లేరు. మేము కూడా గ్రాఫిక్స్ ఫోటోలు తీసుకొచ్చి మోడీ గారికి లేదా అమిత్ షా గారికి సెలవులు కప్పుని గ్రాఫిక్స్లో ఫోటోలు తయారు చేసి మీడియాకి ఇచ్చాం పోనీ. మీరేం చేయాలి? ఈ రాష్ట్రానికి ఈ రకమైన అన్యాయం చేయటం ఇదివరకు కూడా చేస్తున్నారు.
మళ్ళీ ఇప్పుడు కూడా చేయటం కరెక్ట్ కాదండి అని మీరు మాట్లాడాలిగా. కేవలం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అవసరాల తీర్చడం కోసమే బీజేపీలో చేరినటువంటి కోవట్లందరూ కూడా ఈ భాష మాట్లాడుతున్నారనేది తెలుగు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఏ పార్టీ వాళ్ళైనా తన పార్టీలో స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, కానీ మన అత్యంత మేధావి 40 ఏళ్ల ఇండస్ట్రీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాంతీయ వేరే ఇంకొక ప్రాంతీయ పార్టీలో ఇంకో జాతీయ పార్టీలో కూడా స్పోర్ట్స్ పర్సన్ని ఏర్పాటు చేసుకోగలిగినటువంటి గొప్ప సమర్థుడు మన చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. నాకైతే ప్రస్తుతానికి నా దగ్గర ఏం సమాచారం లేదు, కాకపోతే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉంటుందనేది చెప్పగలనంతవరకు మొత్తం ధర్మ పోరాట దీక్షకి ఒకరోజు దీక్షకి ఈ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఖర్చు పెట్టామో ప్రతిదాన్ని కూడా ఎక్కడ ఏది దాయకుండా ప్రతి కాగితాన్ని కూడా కోర్టుకు అందించేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇదంతా. కోర్టు విచారణ చేస్తున్నప్పుడు కొత్తగా ప్రభుత్వం రెండోసారి విచారణ చేయాల్సిన అవసరం ఉండదనేది నా అభిప్రాయం. అన్ని దీక్షల మీద ప్రతిదీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. కేవలం ఒక దీక్ష కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి రాజకీయ దీక్షలు ఏమేమి ఉన్నాయో అన్ని దీక్షలను కూడా ఖర్చుల్ని సమర్పించడం జరుగుతుంది. మా దర్శనం మా ప్రభుత్వం యాజే మా ఆలోచన అంటే ఖచ్చితంగా కోర్టుకు చెప్తాం. దీంట్లో భయం ఏంటి, మేము దీంట్లో ఏమార్చాల్సిన హైకోర్టులో ప్రజలను పాత్రికేయ మిత్రులను ఏమార్చాల్సిన అవసరం లేదు కదా. మా వాస్తవాలు మా ఆలోచన అంటే ఏం చేయబోతున్నాం ప్రతిదీ కోర్టుకు చెప్తాం. ఏ దేని గురించి సార్ చూడండి, వారు కోర్టు అడిగారా ఖచ్చితంగా ఏం మా ఆలోచన ఇప్పుడు కోర్టు నుంచి వచ్చినటువంటి మమ్మల్ని ఏమన్నా మీ ఆలోచన చెప్పండి లేదా ఏం చెప్ప కోర్టు మమ్మల్ని ఏం చెప్పమంటే అన్నిటికీ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది ఈ ప్రభుత్వం అండి. కోర్టు కౌంటర్ కాదు, కోర్టు ఏదైతే అది ఇస్తాం సమాచారం. ప్రజలకు చెప్తున్నా, రోజు చెప్తున్నాం కదా సార్, అవునండి చెప్తున్నాం కదా బాబు. ఇది మోయలేని భారాన్ని పెట్టి భయంకరమైన స్థితిలోకి దీన్ని తీసుకెళ్లారు. దోపిడీ కోసం రాజధాని వాడుకున్నారు తప్పితే మనకి హైదరాబాద్ లాంటి ఒక మంచి రాజధాని పోగొట్టుకున్నాం కాబట్టి మనం కూడా ఒక ప్లాన్డ్గా మనం ఆర్థికంగా అప్పులు పాలవకుండా ఆర్థికంగా కుదేలవకుండా ఒక ప్లాన్డ్గా వెళ్ళాలనేటువంటి ఒక రాజధాని నిర్మాణాన్ని చేయలేదనేది మేము చెప్తానే ఉన్నాం ప్రతిరోజు. కొత్తగా చెప్పేది ఏమన్నా సార్ చెప్పండి సార్. కన్సర్న్ అఫీషియల్స్ మీద ఏం తీసుకోమంటారు, క్యాబినెట్ తీర్మానం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు, క్యాబినెట్ తీర్మానం చేసిందండి ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు. నేను ఇప్పుడు కోర్టు ఏం చర్య తీసుకుంటే కోర్టు తీసుకుంటుంది. క్యాబినెట్ తీర్మానం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆపగలరా మీరు చెప్పండి. మీరు నాకంటే అంత 4 నెలలు ఈ సెక్రటరియట్ ఉద్యోగం బిజినెస్ రూల్స్ తెలుస్తున్నది, మీకు సీనియర్ కదా, మీరు చెప్పండి. క్యాబినెట్ తీర్మానం చేస్తే ఇప్పుడు మేము ఇంకో క్యాబినెట్ తీర్మానం చేస్తున్నాం సార్, 75% స్థానికంగా ఉన్న సంస్థల్లో చేయాలి అని మేము చట్టం క్యాబినెట్ తీర్మానం చేసి చట్టం చేశాం. ఎవరినొక ఐఏఎస్ ఆఫీసర్కి నచ్చదు ఆపగలరా. మేము స్థానిక ఈ ప్రభుత్వం మేము ఇలా చేస్తున్నామని చెప్పి చెప్తున్నాం. లేదు ప్రతి రైతుకి కూడా మేము ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేశాం, ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్కి అది సమంజసం అనిపించలేదని ఆపగలరా. లేదు చేనేత మగ్గానికి 24,000 రూపాయలు సంవత్సరానికి ఇద్దామని చెప్పని మేము క్యాబినెట్ తీర్మానం చేశాం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆపగలరా. లేదు అమ్మఒడి కార్యక్రమంలో ఎవరైతే పేదవాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి
ప్రతి తల్లి పిల్లల్ని బడికి పంపిస్తుంటే కనుక ఆ తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని మేము క్యాబినెట్ తీర్మానం చేశాం. అయ్యో సార్ ఆపగలరా? మంచినట్లు ఆపలేడు, చెడును కూడా ఆపలేడు అని చెప్తున్నానండి. మనకి రాజ్యాంగం రాసుకున్న దాని ప్రకారం క్యాబినెట్ తీర్మానం చేసిన దాన్ని ఆఫీసర్లు ఆపే పరిస్థితి ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మంచిని ఆపలేడు, చెడుని ఆపలేడు. మేము చేసే మంచిని ఆపలేరు, గతంలో చేసిన చెడుని ఆపలేరు.